వెనుజువేలా వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ కంట్రీస్, కారాకాస్ సిటీ కూడా ప్రస్తుతానికి 2024లో థర్డ్ డేంజరస్ సిటీ, మూడవ అతి డేంజర్ అయిన నగరం. 6 గంటలు సాయంత్రం తర్వాత బయటకు వస్తే తిరిగి మన ఇంటికి వెళ్తాం అని గ్యారంటీ లేదు. ఓకే, అన్ని షాపులు మూసేసేవారు, బిజినెస్లు అన్ని మూసేసి జనాలు వెనుజువేలా వదిలేసి వెళ్ళిపోయేవారు. కాబట్టి మేము తిన్నది ఇండియా డబ్బులో టిప్తో కలిసి $50 అంటే $4,200. అమెరికాలో ఇదే ఫుడ్ $15 అవుతుంది, కానీ వెనిజువేలాలో నేను 45 టిప్ లేకుండా 45 అంటే అమెరికా కన్నా 3 రెట్లు. సో స్టీవెన్ అడుగుతూ చెప్తున్నాడు, ఇంతకుముందు ఫుడ్ చాలా చీప్ కానీ నో సెక్యూరిటీ, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఇప్పుడు బాగా బతుకుతాం భయం లేదు, కానీ ఫుడ్ వెరీ 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 ఎక్స్పెన్సివ్. దిస్ వెనిజువేలా, వెల్కమ్ టు వెనిజువేలా. ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రావి. మనం వచ్చేసాం చివరి దేశం వెనిజువేలాలో. ఆల్రెడీ ఉన్న 195 దేశాలు తిరిగిన మొదటి తెలుగోడు మనమే. కాబట్టి ఈ వీడియోలు అయితే 80% రీచ్ అవ్వకుండా ఉండడానికి చాలా కష్టపడుతున్నారు కొంతమంది, సో వీడియోలు రీచ్ అవ్వట్లేదు. బట్ ఇట్స్ ఓకే, వీడియోస్ రీచ్ అయినా రీచ్ అవ్వకపోయినా మనం ట్రావెల్ మానం, పోస్ట్ చేయడం అంతకన్నా మానం. కాబట్టి సో మొత్తానికి మీకు మెక్సికో సిటీ నుండి పానమా సిటీకి వచ్చేసి, పానమా సిటీ నుంచి కారాకాస్ వెనిజువేలా రాజధానికి వచ్చేసాం. మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పినట్టు వెనిజువేలా వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ కంట్రీస్, కారాకాస్ సిటీ కూడా ప్రస్తుతానికి 2024లో థర్డ్ డేంజరస్ సిటీ, మూడవ అతి డేంజర్ అయిన నగరం. అయినా కూడా ఇంతకు ముందు చాలా ఘోరాతి ఘోరంగా ఉండేది పరిస్థితి, ఇప్పుడు చాలా మెరుగుపడింది. కాబట్టి సంతోషం, ఎవరైనా సరే బాగుపడాలని ఆశిస్తాం, నాశనమైపోవాలని ఆశించాం. కాబట్టి సో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది, మళ్ళీ బిజినెస్లు వెనక్కి వస్తున్నాయి, కొంచెం నార్మల్సీ వచ్చింది కాబట్టి చాలా సంతోషం అన్నమాట. సో నిన్నటి వీడియోలో మీరు క్లియర్గా చూసుంటారు, 30 కిలోమీటర్లు మన హైవే మీద నుంచి వచ్చి కారాకాస్ నగరం నడి బోర్డుకి అయితే వచ్చేసాం. ఇప్పుడు నేను ఒక పాష్ ఏరియా, ఒక మంచి ఏరియాలో ఉన్నాను, ఒక ఖరీదైన ఏరియాలోని. ఇంతకుముందు జస్ట్ 6 నెలల బ్యాక్ లేకపోతే 2 సంవత్సరాల బ్యాక్ 6 గంటలు సాయంత్రం తర్వాత బయటకు వస్తే తిరిగి మన ఇంటికి వెళ్తామని గ్యారంటీ లేదు. ఓకే, అన్ని షాపులు మూసేసేవారు, బిజినెస్లు అన్నీ మూసేసి జనాలు వెనిజువేలా వదిలేసి వెళ్ళిపోయేవారు. కాకపోతే ఇప్పుడు కొంచెం సెక్యూరిటీ స్టేబుల్ అయింది కాబట్టి జనాలు వెనక్కి వస్తున్నారు. సో నిన్న నేను హాస్టల్కి వచ్చాను, మీరు చూశారు ఎల్ సోఫా సిసిఎస్ అనే ఒక హాస్టల్కి వచ్చాను. ఎందుకంటే హాస్టల్లో ఉంటే వేరే వాడిని కలవచ్చు, వేరే టూరిస్టులు ఉంటారు, ఇంటరాక్షన్ బాగుంటుంది. అంతేకాకుండా ఈ ఓనర్ స్టీవెన్ నాకు బాగా పరిచయం అయ్యాడు, ఆయన కూడా ఆయన టైం తీసుకొని వెచ్చించి మరీ నన్ను తీసుకెళ్తా అన్నాడు. సో ఎప్పుడైతే వెనిజువేలాలో రాత్రి 6 తర్వాత బయటకు వెళ్ళలేని పరిస్థితి నుండి మనం ఇవాళ, ఇప్పుడు నేను పడుకొని లేచాను, బాగా టైర్డ్ అయిపోయాను, అంటే ఎగ్జిలరేషన్ అంటారు చూడండి, ఎక్సైట్మెంట్తో తట్టుకోలేక పడుకుని పోయాను. ఆ పడుకుని పోయి ఇప్పుడు లేచాను. సో ఇప్పుడు రాత్రి 7:30 టైము. సో 8 గంటలకి బయటకు వెళ్ళి వెనిజువేలాలోని లోకల్ ఫుడ్ తిన్నాం. ఎంత కాస్ట్లీయో చూద్దాం, మామూలు మనుషులు ఎలా బతుకుతారో ఏంటో చూద్దాం. అంతేకాకుండా ఇక్కడ స్టోర్స్ ఉన్నాయి ఈ ఏరియాలోని, ఏరియాలో స్టోర్స్కి వెళ్ళి జస్ట్ ఐడియా కోసం ఎంత ఉంటాయి వెనిజువేలాలో గ్రోసరీ ప్రైసెస్ కానీ, వాళ్ళకి వచ్చే యావరేజ్ సాలరీకి ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తామన్నమాట. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఇది రీచ్ అవ్వట్లేదు కాబట్టి రీచ్ కావాలన్న ఉద్దేశంతో మాత్రం 195 దేశాలు తిరిగిన వాళ్ళు, ప్రపంచం మొత్తంలోని స్పేస్లోకి వెళ్ళింది 673 మంది. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది 6673 మంది, కానీ ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగింది 278 మాత్రమే అందులో ఉన్నాడు మీ తెలుగుడు. ఓకేనా? సో ఎవరెవరైతే ఇవి రీచ్ అవుతుందో చాలా థ్యాంక్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఓన్లీ రీజన్ ఎందుకు అడుగుతున్నా అండి, ఎప్పుడు అడగండి, ఇది రీచ్ అవ్వట్లేదు, ఇది ఒక మాన్యుమెంటల్ పెద్ద అచీవ్మెంట్ కాబట్టి. ఓకేనా? సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో బ్యూటిఫుల్ ఈవినింగ్ అండ్ కారాకాస్ వెనిజువేలా. ఇంతకుముందు చెప్పాడు కదా, బైక్ వస్తే భయపడిపోయి జనాలు దాగుండిపోయేవారట, గన్నులతో వచ్చేసి మొత్తం లూటీ చేసి వెళ్ళిపోయేవారు జస్ట్ పాండమిక్ ముందర. పాండమిక్లోని కొంతమంది లేపేశారు. ఇదిగోండి టిపికల్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఎలా ఉంది చూడండి. ఏమైనా తెలుస్తుందా మీకు ఈ ఒక క్రైసిస్లో ఉన్న దేశంలో మీకు ఏమైనా అనిపిస్తుందా? ఇది గైస్ చూసారు కదా. So this is Mr. Steven from Caracas, Venezuela. He is my host of the hostel. Such a beautiful place. And what is this area called?
This area is Los Palos Grandes, which is one of the nicest and the best areas in Caracas. And no problem now? No problem. Because people say Caracas is so dangerous, very... But no. Some areas of Caracas? I have to say after pandemia... Pandemic. A pandemic. Yeah. Most of the problems we have with insecurity, I think, are gone. Okay. And now it's very, very safe. Okay. So, and what is the name of the place, your hostel? And the hostel is El Sofá Caracas. Yeah. And it's the only hostel in the whole country. మీకు తెలుసు, హుట్టా హుట్టిన నేను కరాకస్ వచ్చేసాను. ఎక్కువ ప్రిపరేషన్ లేదు, ఏం చేయాలా ఏం చేయాలా అనుకునేసరికి లక్కీగా ఈయన పరిచయం అనమాట. మొత్తం వీళ్ళు ఎల్ సోఫా కరాకస్లోని వీళ్ళు మొత్తం టూర్స్ ఆర్గనైజ్ చేస్తారు. నేను వేరేగా ఏంజల్ ఫాల్స్ టూర్లు ఆర్గనైజ్ చేసుకున్నా, దానివల్ల నేను చాలా ఎక్కువ డబ్బులు కట్టాను. ఈయన ద్వారా వెళ్తే ఇంకా $300 తగ్గేది. సో ఇంకెవరికైనా వెనిజువల్ వెళ్ళే ప్లాన్ ఉంటే తప్పకుండా ఎల్ సోఫా కరాకస్ స్టీవెన్ని కాంటాక్ట్ చేయండి, లేకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. నిజంగా ఒక $300 లేకపోతే $400 ఇంచుమించుగా అంటే ఓ $32,000 తగ్గేది. ఈయన ముందే తెలుసుంటే. సో హియర్ ఇస్ వెనిజువెల సుషి ప్లేస్. దిస్ డజంట్ లుక్ లైక్ ఎ పూర్ కంట్రీ మ్యాన్. వావ్. నేను ఒక్కడిని అయితే నడడానికి మొదటి రోజు కాబట్టి ఏరియాలోని భయపడేవాడినేమో. సో స్టీవెన్ ఉన్నాడు కాబట్టి ధైర్యంగా నడుస్తున్నా. ఆయన చెప్పాడు ఇప్పుడు మొత్తం అందరూ గుండాలు, డ్రగ్ లార్డ్స్, గ్యాంగ్ లార్డ్స్ అందరూ బయటకు వెళ్ళిపోయారు వెనిజువలా నుంచి పాండమిక్లోని. అందుకని కొంచెం సేఫ్టీ అయితే రిస్టోర్ అయింది, అయినా కూడా జాగ్రత్తగా ఉండాలని. ఓకే. సో నౌ ఇఫ్ యు చెక్ ఈవెన్ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్ దే హావ్ రిపోర్ట్స్ ఆఫ్ ది క్రైమ్ నౌ ఇస్ ఆల్ సో కరాకాస్ ఇస్ ది సేఫెస్ట్ సిటీ ఇన్ లాటిన్ అమెరికా నౌ ద ఇస్. వావ్ మ్యాన్, వై వాస్ ఐ వరీడ్? ఐ వాస్ సో డమ్ వరీడ్. ఆన్ ఇంటర్నెట్ డోంట్ బిలీవ్ ఇస్ ది మోస్ట్ డేంజరస్ ప్లేస్ in the world according to obviously yeah. Same thing in India. If you see reports about my neighboring country Pakistan, it's like you enter Pakistan and you die. I spent 3 weeks and went to every corner and came back. This is the perception versus reality. So beautiful day in Caracas guys. And Steven, you need any help in Venezuela, he is the guy, and mark my words. Okay guys, see normal evening Caracas lo chudandi man Steven man ganni cheppinattu. ఇది ఇప్పుడు లాటిన్ అమెరికాలో సేఫెస్ట్ అంట. ఏదైనా సరే ముందడుగంట చూడండి, ఎవడో ఒకడు వెయ్యాలి ముందడుగని. నాకు నిన్న రాత్రి కూడా గుండె లబ్డబ్ 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 కొట్టేసుకుని భయపడిపోతున్నా. కానీ ఇప్పుడు నా వీడియోస్ చూసి రియల్ ట్రావెలర్స్, సొలు ట్రావెలర్స్, బిజినెస్ ట్రావెలర్స్, డబ్బులు చేసుకునే ట్రావెలర్స్ కాదు, రియల్ ట్రావెలర్స్ ఎంతోమంది మనల్ని చూసి ఫాలో అవుతారు. సో వెనిజువేలా టిప్స్ మొత్తం మీకు ఇస్తా. నేను ఆల్రెడీ ఏంజల్ ఫాల్స్కి చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, దానికి ఈ స్టీవెన్ ద్వారా వెళ్తే నేను పే చేసిన దానికన్నా 300 తక్కువ. సో నన్ను కాంటాక్ట్ చేయండి, ఈయనకి కాంటాక్ట్స్ ఇస్తాను మీకు. ఇదిగోండి కరాకాస్. యా. సో ఎనీ హెల్ప్ యూ నీడ్ ఫీల్ ఫ్రీ. సో వాట్ ఈస్ దిస్ ఏరియా? యూనివర్సిటీ ఆర్ అల్తమీరా, లోస్ పాలోస్ గ్రాండెస్ ఏరియా. ఓకే. లెట్ షో యూ ది స్క్వేర్. ఓకే. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ దిస్ హియర్ ఇన్ దిస్ ఏరియా, లైక్ మోస్ట్ ఏరియాస్. యు గో టు డౌన్ టౌన్ ఇస్ ది సేమ్ పీపుల్ ఆర్ ఇన్ ది స్ట్రీట్ లైక్ దిస్. యా. Yeah, I saw some videos that were posted like just 2 weeks ago. So in America, it just feels like you're in the US. So how much is petrol? So idigonde Venezuelan restaurant El Coyuco. So let's have some dinner. I'm hungry. Venezuelan local food. I just America lo unnatte undi, em thada ledhu. Enta bayapadipoyan ra babu, Caracas Caracas. Okay, and what is this? That's palmito. It's like palmito, like banana? No. The it's inside of the banana tree. It's inside yeah, the yeah. tree. Okay, see? Yeah. Palmito is become inside a palm tree. Mm. So yeah, palm tree, that's what I meant. Inside the palm tree. Yeah, I know what this is. Okay, so the dinner with Steven. So yucca ante local yucca, local potato, Venezuelan potato, and pollo, chicken. And then salad with olive oil and vinaigrette dressing. ఇది పామ్ ట్రీ మధ్యలో ఉండేది, ఇది లోపల ఉంటుంది. ఇది అవకాడో. ఇది గైస్ మండినరు ఆకలేస్తుంది, ఇక లాగించేద్దాం. స్టీవెన్ ఇస్ ద మోస్ట్ అమేజింగ్ హోస్ట్, గివ్స్ మీ ఆల్ ఇన్ఫర్మేషన్. ఐ ఫీల్ సో సేఫ్, ఐ ఫీల్ లైక్ ఐ హవ్ నోన్ యూ ఫర్ ఇయర్స్ మ్యాన్. దట్స్ గుడ్. అండ్ దిస్ ఈస్ ద స్పైసీ? దిస్ ఈస్ గ్వాకమోలే. దిస్ గ్వాకమోలే, వీ ఆల్రెడీ హ్యావ్ గ్వాకమోలే అండ్ పికాంతే. సో ఇది గైస్ అక్కడ చూడండి ఎక్కడికి వెళ్ళిన ఏముంటుందో. So now food is expensive in Venezuela, but you have security. Yeah. Before it was very cheap, but you can die. Exactly. Okay.
దిస్ ఇస్ ద సిచ్యువేషన్ గైస్. మీకు క్రితం వీడియో చూపించా కదా, ఎక్కడ చూసినా కూడా గన్స్ పట్టుకోకూడదు పట్టుకోకూడదు అని బోర్డు అయితే మాత్రం ఎక్కడ చూసినా మీకు ఉంటుంది, అంత డేంజరస్ ప్లేస్లో అయితే మనం ఉన్నామాట. సో స్టీవెన్ అయితే చెప్పినట్టు ఇంతకుముందు ఫుడ్ చాలా చవకుండేది కానీ సెక్యూరిటీస్ ఉన్నా బతుకుతామో లేదో తెలిసేది కాదు. ఇప్పుడు సెక్యూరిటీ బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి సెక్యూరిటీ ఆపరేటర్స్కి సెక్యూరిటీకి డబ్బుల్ ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఫుడ్ చాలా ఖరీదైపోయింది. ఎంత ఖరీదో మనం నడుస్తూ మాట్లాడుకుందాం. సో అమేజింగ్ డిన్నర్ బట్ డామ్ మ్యాన్ హౌ డు పీపుల్ లివ్. సో $44 ఫర్ చికెన్ అవకాడో లైక్ కోకో కోలా లెమోనేడా, హౌ డు పీపుల్ లివ్ హియర్ మ్యాన్? People $44, what the fuck, even USA is cheaper. Maybe three times more than USA. Fuck man. So guys, మేమన్నా తిన్నది ఇండియా డబ్బులో టిప్తో కలిసి $50 అంటే $4,200. అమెరికాలో ఇదే ఫుడ్ $15 అవుతుంది కానీ వెనిజువేలాలో నేను $45 టిప్ లేకుండా $45 అంటే అమెరికా కన్నా 3 రెట్లు. సో స్టీవెన్ అడుగుతూ చెప్తున్నాడు ఇంతకుముందు ఫుడ్ చాలా చీప్ కానీ నో సెక్యూరిటీ, ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు, ఇప్పుడు బాగా బతుకుతాం భయం లేదు కానీ ఫుడ్ వెరీ 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 ఎక్స్పెన్సివ్. దిస్ వెనిజువేలా, వెల్కమ్ టు వెనిజువేలా. సో పెట్రోల్ యూస్ టు బి ఫ్రీ రైట్ before? Yeah, before it used to be free. So for you can 20 years. You can fill any amount of petrol and it's free. Yeah, it was now. Yeah. And now it's 50 cents. In Bolivares, how much? In Bolivares, is you multiply by 36. So 50 cents multiply 36. 18. Yeah. ఇంతకుముందు వెనిజువేలాలోని పెట్రోల్ 100% ఉచితం. మనం పెట్రోల్ బంక్ వెళ్ళి ఎంత కావాలంటే అంత కట్టించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక గ్యాలన్కి 50 సెంట్లు అంటే ఇంచుమించుగా లీటర్కి ₹10 అయితే కట్టాలి. దట్స్ ఎక్స్పెన్సివ్ మ్యాన్. ఐ థాట్ వెనిజువేలా యాజ్ ద చీపెస్ట్ గ్యాస్. చూడండి అందరూ ఏమనుకుంటారు వెనిజువేలాలోని చీప్ పెట్రోల్ అంటారు, కాదు. మనం మొన్న వెళ్ళాం లిబియా, ఇరాన్లోని ₹4 ఎంతో, లిబియాలోని ₹2 పెట్రోల్. సో వెనిజువేలా చీపెస్ట్ కాదు. వై డిడ్ దే స్టార్ట్ చార్జింగ్ మనీ? Because they couldn't sustain the whole system of like suppliers. Like actually our petrol is so heavy, so the process to make it lighter, it costs. Okay. And so we have the petrol but we still send it to US. Okay. And they send it back like in a form of light petrol. So how is the economy now in Venezuela? It's growing little by little, very slow, but it's growing now. We have like a like it was stuck for like so many years and so now it's better now. It's much better. You can see people are opening new businesses. So you know, like me, like I you know what is the sign? When you said the crime rate is gone down, that means the economy is getting better. Yeah. Because if the economy is going down, the crime rate is worse. And it's like me, people are opening new businesses because now we have, you know, this optimism of doing things because we see there is some movement on the street. There is people are like, you know, changing. So what about I don't know if you can say it, otherwise I'll turn off the camera. What about the president? Well, let's say he had this period of time, but maybe it will be nice to see another face just to compare. Okay. And then we will see if it's a mistake or not. Okay, got it. Okay. So ani antunnarante basically ippudu Maduro unnaru eppandi nuncho vere face tho chusi vere policies chuste at least maaku ardham avutadi idi correct a kada ani. So ikkada chuste matram asle em feeling ledhu, safe ga ne undi, motto nadustunna, all good. So how much does an apartment cost, like to rent in this area? To rent an apartment in this area costs like $600-700. Chorne $700. ఆ సర్వర్ సాలరీ $200 అ మంత్ ప్లస్ టిప్స్, సో అరౌండ్ $600-700. ఈ ఏరియాలోని ఒక అపార్ట్మెంట్ $600-700 అంటే ఇండియా డబ్బుల్లో $55,000. సో వెనిజువేలాలో ఇప్పుడు సెక్యూరిటీ వచ్చింది కానీ బతకడం చాలా 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 కష్టం. సో స్టీవెన్, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ వెనిజువేలా? Women, the most beautiful in the world. The maximum Miss World and Miss Universe is Miss Venezuela. Exactly. Miss Venezuela, Miss Colombia or Miss India, you know, one of these things. Yeah, a lot of these. Amazing. And the people are friendly? Very friendly. No gangs, no crime? No gangs, no crime. No. But before? Before it used to be like this. Now? రాత్రి పూట ఇంకా చెప్పాడు ఇంతకు ముందు రాత్రి పూట యూ క్యాంట్ వాక్ ఆఫ్టర్ 6 PM, సో డేంజరస్. నౌ బ్యూటిఫుల్ బట్ $44 ఫర్ డిన్నర్. వెల్కమ్ టు వెనిజువేలా వన్స్ అగైన్. మనం వెనిజువేలాలోకి వచ్చాం, ఫుడ్ తినేసాం, ఎయిర్పోర్ట్ చూసాం, అసలు ఇంత భయం ఉందా అని మనకు అది కూడా రియాలిటీ తెలిసిపోయింది.
మామూలుగా అయితే నేను ఏమనుకున్నా అంటే వెనిజువేలా రాగానే ఎవడో వచ్చేస్తాడు, పొడిసేస్తాడు, చంపేస్తాడు, అయిపోయింది నా పని, డబ్బులు. ఇట్స్ ఆల్ సేఫ్ బట్ గుద్ది బైడ్. సో అది చూడండి, ఏ బిల్డింగ్ చూసినా ఇలాగా సెక్యూరిటీ గార్డులు మన మన దేశంలో ఉంటాయి. భారతదేశంలో ఓపెన్ ఓపెన్ అపార్ట్మెంట్లోకి ఎవడైనా వెళ్ళిపోవచ్చు. సో అదిగోండి గేట్లు, సెక్యూరిటీ ఆఫీసరు ప్రతి అపార్ట్మెంట్కి. అలానే మీరు ఎక్కడ చూసినా చూడండి ఐరన్ గేట్స్ అవి ఉంటాయి, చూస్తున్నారు కదా. సో ఇది ఓపెన్గా ఒక్కడ కూడా ఉండదు. ఇది చూడండి, ఇది మాట టిప్పికల్ వెనిజువేలా. కాకపోతే ఇప్పుడు మచ్ 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 బెటర్. చూడండి ఓపెన్ బాల్కనీస్ పెట్టుకునే ధైర్యం కూడా లేదు కొన్ని సంవత్సరాల క్రితం, ఎందుకంటే పైకి ఎక్కేసి బాల్కనీ నుంచి లూటీలు చేసేవారు. చూసారు కదా బాల్కనీలు ఈ విధంగా పై వరకు. ఈ మధ్యన కొంచెం ఫ్రీడమ్ అంతా వచ్చేసి తీసేశారు. ఈవినింగ్ 6 అయితే చాలు, నడ్డానికి కూడా దిక్కు లేదు, అంటే లైట్లు కూడా ఉండేవి కాదు, అంత భయంకరంగా ఉండేది. ఇప్పుడు సెక్యూరిటీ వచ్చేసింది, కానీ మీకు వీడియోలో చెప్పినట్టునైనా విపరీతమైన కాస్ట్లీ ఖరీదు. మామూలు ఇలాంటి ఏరియాలో తినాలంటే మీకు చెప్పే కదా చికెన్ ఎంత అయిందో, అదే లోకల్ ఏరియాస్లోకి వెళ్తే ఇది కూడా ఎక్కడ చూసినా అంతే. వైర్స్ బార్బ్డ్ వైర్స్ మొత్తం సెక్యూరిటీ చూసారు కదా, ఇది మాట. సో గుడ్ నైట్ కరకాస్. రేపు ఒక ఫవేలకు వెళ్దాం, డేంజరస్ ఫవేలకు వెళ్దాం. మీకు తెలుసు కదా మనం క్రేజీ ఫవేలకు వెళ్ళకుండా నేను రాను వెనక్కి. ఇది మన స్ట్రీట్ కలర్ఫుల్ వెనిజువేలా, కాయే జంబ్రాను. షవార్మా ప్లేస్ ఎంత బాగుందో. సో మొత్తం లా మినా డెల్ షవార్మా. సో మొత్తం గ్రోసరీ స్టోర్ డిపార్ట్మెంట్ స్టోర్ చూద్దాం ప్రైస్ ఎలా ఉన్నాయి వెనిజువేలాలోని. ఇది కూడా కలిసి ఈ పాష్ నైబర్హుడ్లో ఒక పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ అయితే కనబడింది. మనం అయితే చూసాం ఫుడ్ చాలా ఖరీదు ఉంది కదా, లోపల ప్రైసెస్ ఎంత ఉంటాయి చూద్దాం. ఇది రేపు చేద్దాం, ఇవాళ కాదు, రేపు మీకు వీడియోలోని చూపిస్తాను ప్రైస్లు ఎంత ఉన్నాయి ఏంటి వెనిజువేలాలోని, మామూలు మనుషులు సర్వైవ్ అవ్వగలరా లేదా అని మీకు చూపిస్తాను రేపటి వీడియోలో. చూడండి హాస్టల్ని ఎంత చక్కగా తీర్చిదిద్దుకున్నారు, లోపలంతా ఇవేసి పైన సెక్యూరిటీ వైర్లు వేసి, కానీ వైర్ల నుంచి ఎక్కేసి వచ్చి కావాలంటే చూడండి బ్రిటిష్ మోడల్ లాగా. ఈయన స్పెయిన్ నుంచి ఇక్కడ వాలంటీర్ చేస్తున్నాడు, చూసారు కదా బాబాయ్ జర్మన్ చెప్పాడు 4 నెలలు అంట. 4 నెలలకి ఎలా ఉందంటే కొన్ని రోజులు ఎలా తయారవుద్ది చూడండి. సో ఈ బోట్ బాగుంది కదా, ఇది గైస్ బ్యాక్ టు ద హోమ్. చూడండి గ్లోబల్ మ్యాప్ ఎలా ఉందో, వావ్, అన్ని మూలలు అన్ని దేశాలు కవర్ చేసేసినాడు. సో ఎవడో బ్యాక్ చేస్తూ కొట్టిపోయాడు, బట్ ఎనీవే. సో మెక్సికో సిటీలో స్టార్ట్ అయ్యాం, పనామా సిటీ వెళ్ళాం, కరాకాస్ వచ్చేసాం. కరాకాస్లో నైట్ వేరే హాస్టల్లో వేరే హోటల్లో ఉన్నాం, ఎందుకంటే నేను భయం అనుకున్నా, ఇప్పుడు లక్కీగా నాకు ఈయన దొరికాడు, ఈయన హాస్టల్లో ఉంటున్నా ప్రైవేట్ రూమ్లో. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గైస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ కరాకాస్, వెనిజువేలా నడిబొడ్డులో రవి 195 దేశాలు తిరిగిన ఏకైక తెలుగోడు, ఫస్ట్ తెలుగోడు కాదు ఏకైక తెలుగోడు. తర్వాత భారతదేశంలో కూడా మనమే నెంబర్ 1. మీరు అడగొచ్చు నీకు అమెరికన్ పాస్పోర్ట్ ఉంది కదరా అని, నాకు అమెరికన్ పాస్పోర్ట్ నాకు ఉందని నాకు తెలుసు, కానీ నేను పుట్టింది ఎక్కడ భారతదేశం, నేను పెరిగింది ఎక్కడ భారతదేశం, నేను చదువుకుంది ఎక్కడ భారతదేశం. 3 రాష్ట్రాలు, నేను పుట్టిన ఒడిశా, నేను పెరిగింది నా స్టేట్ ఆంధ్రప్రదేశ్, నేను చదువుకున్నది తెలంగాణ. 3 స్టేట్లు ప్రౌడ్ మూమెంట్ గైస్ అందరికీ చెప్తున్నా. నిజంగా ఓన్లీ లూజర్లు గొర్రెలు ఏడుపుగాళ్ళు అడుగుతారా నీకు ఏ పాస్పోర్ట్ ఉంది, నువ్వెక్కడ పుట్టావు, బుద్ధి లేని గొర్రెలారా, నేను ఎక్కడ పుట్టినా నా మాతృభాష మారదు, నా కూతురు అమెరికాలో పుట్టింది, ఆవిడ మాతృభాష కూడా తెలుగే. ఈ బుద్ధి లేని గొర్రెలకు మాత్రం చెప్తున్నా, మిగతా వాళ్ళు ప్లీజ్ డోంట్ మైండ్ ఓకే. ఎందుకంటే ఈ గొర్రెలు 1-2% ఉంటారు కానీ చాలా తలనొప్పి, అర్థమైందా. సో ఈ వీడియో అక్కడ ఆపేస్తాను. 195 తిరిగిన తెలుగోడు అండ్ వీవా వెనిజువేలా, బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇన్ కరాకాస్.